తిరిగి 8 దినములు నాకు 8వ దినమునే కృష్ణవేణమ్మ గారు పరమ పదించును. ఆమెకప్పటికి 68 సంవత్సరములు. ఇంకను బావుగా తిరుగుచునే ఉండెను. దృష్టి మాత్రం అప్పటికి 4-5 సంవత్సరం నుండి తగ్గిపోయేది. పరమ పదించునాటి రాత్రి కూడా చాలా ప్రొద్దుపోవు వరకు మనమలతోనే వీవియో ముచ్చడలు చెప్పి ఆమె కరుండదు. ఆ నిద్రలోనే ఆమె విష్ణు సాన్నిధ్యం అనగలిగను. స్వామి ఎంతలేని సమయమున జరిగిన ఈ సంఘటనమునకు ఇంటిలోని వారలను కలిగి కృష్ణవేణమ్మ గారికి ఆమె పెద్దయ్యల నుంచి యజ్ఞ సంస్కారం చేయించిరి. స్వామి గుడివాడలో నుండిరేమో అని అతడికి తంతి దించిరి. వారప్పటికే తిరిగి మోదుమూడికి చేరి ఉండటం వల్ల ఆ తంతి వలన ఉపయోగం లేకపోయింది. ఎవరినో ఒకరిని సైముగా గుడివాడ ప్రాంతమున ఎంతైన నుండినేమో అని వెదక పంపిరి. ఇంతలో స్వామి మోదుమూడికి వచ్చిరన్న వార్త తెలిసను. వెంటనే స్వామికి ఈ వార్త వెళ్ళిపోయాను. వారును తల్లి మృతి వార్తకేమీను చింతపడలేదు కానీ భగవత్ కైంకర్యమునకు అడ్డు వచ్చినాయి అని విషాదపడింది. పడియు కావలసినదేదో అయిపోయినది. ఇప్పుడు నేను వచ్చి చేయనది లేదు. 4 దినములు గడిచిన తర్వాత దేవత కైంకర్యమును కొంతవరకు నిర్వహించి వచ్చి ఉత్తరక్రియలు చేసేదని లెమ్మని ఇంటికి కబురు చేసిరి. ఆ వార్తను విని తల్లి చనిపోవుగానట్లు రాకుండా ఏమి సమస్త శాస్త్రములు ఎరిగిన అట్టి పండితులు చేయవచ్చును. ఆయన సామాన్య ధర్మమును మాత్రమే ఎరిగిన బంధువులు ఎల్లరును కుమారులతో గోల పెట్టసాగి ఆ గోల పడలేక పెద్ద కుమారుడైన శ్రీనివాస పెరుమాళ్ళు గారే మోదుమూడికి వెళ్ళి ఈ విషయమును స్వామికి తెలిపారు. అంతవారు సామాన్య విశేష ధర్మములనే ఏమియో ఎరుగక యొనచ్చిన ఎత్తిడికి బంధువుల గోపించి పర్యటన ముగించి ఇంటికి వచ్చి కృష్ణవేణమ్మ గారికి ఔర్ధ్వ దైహిక క్రియలను మహావైభవోపేతముగా కావించిరి. ప్రాకార నిర్మాణం. స్వామి ఒకరే నిద్రపోవచుండగా కలలో ఒక పెద్ద ఉద్యోగ వలే భగవానుడు మితి లేని పరివారంతో గానిపించి మీకు రేపటి నుండి జ్వరము వచ్చును, అది 10 రోజులు ఉండును, మీరేమీ బాధపడక స్థాయిగా ఉండని చెప్పాను. మెలకువ రాగానే స్వామి అప్పుడే రాధమ్మ గారికి లేవగొట్టే స్వప్నము చెప్పిరి. ఆమెయో అయ్యో బాగుగానన్న మీకు ఈ పాడుకల ఏలవచ్చునని విషాదపడను. తెల్లవారిన క్రితం స్వామికి జ్వరం ఆరంభమాయను. స్వామి దేవాలయం ఉన్న అర్చక స్వామి వైద్యమునందు మంచి నిపుణుడు. ఆయన ఏవేవియో ఔషధములు ఇచ్చి చూసిన కానీ జ్వరము 103 డిగ్రీలకు ఏమయో తగ్గపి ఉండను. జ్వరమచ్చి నొడలందు గుందుకొని పోవుచుండను. స్వామి ప్రతిదినమును స్నానము యథావిధిగా చేయించునే ఉండేది. స్వరూపధారణ మనస్సును పద్యములేక నోటికి ఎదమైన దానిని కొలదిగా భుజించును. మధ్యాహ్నం మామూలుగా నిద్రపోవును. చూడవచ్చిన శిష్యులకు భగవద్గాథలు చెప్పును. ఇట్లు 10 దినములు గడచను. 11 దినమున జ్వరము ఎడిపోయెను ఇక లేదు. గుడివాడలోనే ఒక పెద్ద మనుషుడు చూడవచ్చి స్వామి జ్వరములో మామూలుగా స్నాన భోజనాది శయనాదులు అంటూ చేయుటను విని తనకును జ్వరమరాగా అట్లే స్నానమిచ్చి భోజనము చేసి నిద్రపోవగా 2 దినములగినప్పటికి జ్వరము ప్రబలి సంధించిపోయాను. ఆయన వైద్యాలయములకు వెళ్ళిపోవగా ఒక నెల రోజులకు బ్రతికి ఇటు చేరాడు. పులిని చూసి నక్క బాధ పెట్టుకున్నట్లు భగవద్ బలము గల అట్టి మహాత్ములు చేసిరని సామాన్యులను ఆ పనులు చేసిన బ్రతుకగలరా? 15 దినములకు స్వామికి పూర్ణారోగ్యము కుదిరెను. అశ్వరావు పాలెము రామచంద్ర పాలెము కొత్తపేట మాసవరము ఉన్న గ్రామంలో స్వామి చందాలు వేసి వసూలు చేయగా మిగిలిన చందాను మోదుమూడి శిష్యులు వసూలు చేసి పంపిరి. అప్పటి వరకు దేశాటను నార్జించిన ఆ విత్తముతోడన సంవత్సరము చావలిలో జరిగిన పురాణ కాలక్షేపమునందును శిష్యులర్పించిన ద్రవ్యముతోడ స్వామి దేవాలయ ప్రాకారమును సుందరముగా నిర్మింపజేశను. రామమందిర స్థాపన. దివిలోని ఒక్కబెట్ల వారి పాలెము మునిసిప వెంకన్న గారు ఈయన 100 ఎకరములు గల భూస్వామి. స్వామి దగ్గర బంధువు. వీరి భార్య బందరునందు పేరుంద న్యాయవాది శ్రీ వెంకటరమణయ్య నాయుడు గారి చెల్లెలు. ఆమెకు ఒక పర్యాయము ఉదరమునందు ఒక సోల కలిగను. దానితో ఆమె పరుండడుగును తిరుగుటకును ఆహారం కొరటకు కూడా వీలుగాక మహాబాధనందు చుండెను. ఎంతమందియో ఆయుర్వేద వైద్యులు ఆంగ్ల వైద్యులు ఔషధములు ఇచ్చిరి. కానీ ఆ సోల ఏమీ తగ్గకపోయిను. భూత వైద్యములు చేయించిరి. పెదారకట్ల దగ్గర నుండి ఆంక్షలను తెప్పించిరి. ఎన్ని చేసన్నో అది అణుమాత్రమును తగ్గగయుండెను. 3 మాసములు గడిచెను. ఆమె చిక్కి శల్యమై శల్యావశిష్టమై మనసు నుండి లేవలేకపోయాను. అటు సమయమున స్వామి మోదుమూడికి వచ్చారన్న వార్త విని వెంకన్న గారు ఒక బండి కట్టించుకొని మోదుమూడికి వచ్చి స్వామిని దర్శించి విషయమంతయును తెలిపి ఇక చేయవలసిన మనుష్య ప్రయత్నమేమీ లేదు,
దైవ బలమునకు సారథం లేదు కదా. దైవ స్వరూపులైన మీరైనా ఏమైనా చేసిన నా బ్రతుకును లేకుండా జీవించున్నట్టు లేదు. ఒకసారి వచ్చి చూసిపడినాను స్వామిని అర్థించను. వెంకన్న గారి భార్య స్వామి అందు అత్యంత భక్తిగల సాత్వి. అందువలన స్వామి ఆమెను చూచుటకు వచ్చుడగా అంగీకరించను. మోదిమూడులోని పనులు ముగించుకొని వారు పలు దినములకు ఒకవెంట్ల వారి పాల్గొన కొంతమంది శిష్యులతో నేగిరి వెంకన్న గారి భార్య లేచు స్థితిలో కూడా లేనందున మంచమున వరుణ్ణి స్వామికి నమస్కరించను. అమ్మా నీ బాధ ఎట్లున్నదని వారు ప్రశ్నింపగానే నేను బ్రతికియు ఈ బాధను భరించినట్లేదు, ప్రాణములా పోవు, కాలము జరుగుటలేదు, చెప్పుడుగా అనువుగా పడని వెధలోనున్నానని ఆమె బదులు చెప్పాను. వెంటనే స్వామి అప్రయత్నముగా నేను నీ బాధ నివారించుగాని ఏరుదాటని లెమ్మని పలికెను. అందరూ సంతసించిరి. కొంతబడి సంభాషించి స్వామి ఏవలకు వచ్చను. శిష్యులు స్వామి ఏమి ఇట్లాంటిది, ఎన్ని చికిత్సలు చేసినో తగ్గ ఇది స్థితిలోనున్నాయామని మీరెట్టు బాగుచేయుదరని ప్రశ్నించిరి. స్వామియు మాట తోలినందులకు విచారపడి ఆ మాటలు నేను ప్రయత్నపూర్వకంగా అనలేదు, ఆకస్మికముగా వచ్చినవి. కానిండు సర్వేశ్వరుడు ఆ మాటలు నా నోటి నుండి ఎలా పలికించునో తెలియదు. రామోద్వరి నాభిభాషతే, రాముడు అసత్యము ఆడువాడు కాడు. తద్భక్తులమైన మాకును నసత్యవారి దోషమెట్లు సంభవించునని ఆ సాయంకాలమున రామము సహస్రము జపించి వెంకన్న గారి భార్యకు తీర్థమిచ్చిరి. మూడు మాసముల నుండి ఏకగ్రీవముగా వేధింపుసున్న శూల తగ్గి ఆ రేయి ఆమె నిద్రించను. ప్రొద్దున్నే స్వామి ఎట్లున్నదని అడిగిరి. మూడు నెలలకు గాను ఈ రాత్రి మీ అనుగ్రహం నా నిద్రపోయితనని ఆమె చెప్పాను. స్వామియు శ్రీశుడు కరుణించినందులకు సంతసించి ఇక రెండు పూటలు అట్లే తీర్థమిచ్చిరి. ఆమె శూలయు మరల అంతు లేకుండా పోయను. సూచితరా తపోగలము ఎన్ని ఔషధములకు లొంగని శూల మూడు ఉద్ధరణముల జలముతో సమసిపోయాను. భగవన్నామమును చేయలేనిది భగవద్దాసులకు అసాధ్యమైనది నేది గలదు. భగవత్ సేవ మహిమను కొనియాడిన తరమగురు. నరసింహనీ దివ్య నామమంత్రము చేత బలవైన రోగములు బాపవచ్చు అన్న మాట అనుభవముతో చెప్పినది గాని వట్టి మాటయా. వెంకన్న గారి భార్యకు ఆరోగ్యము వచ్చను. ఆ గ్రామీణులు కొంతమంది మీ ఊరిలో ఒక దేవాలయమును ప్రతిష్ఠించిదిరి. ఇది మీ జన్మస్థానము కావున ఇటను ఒక రామ మందిరమును కట్టింపుడు. మీరు లేని దా పని మా వలన కాదు. గ్రామమున చందావేసి చేయదుమని స్వామిని ప్రార్థించిరి. అంతకంటే కావలసిన పని నాకేముందని స్వామియు సంతసించను. ఆ ఊరు మొదటి నుండి కాలువ కట్టలు మొదలైన వాని పాటల మీద వచ్చు ద్రవ్యమును రామునిగా వేరుగా చేయుచుండి కొంత ద్రవ్యము పెక్కేండ్ల నుండి ఎవరి వద్ద ఎవరిది వారి వద్దనే నిలిచి ఉండెను. ఊరిలోని పెద్దలు అడుగుగా సమాధానం లే కొంతమంది చెప్పక ఉండి తొలిదంత స్వామి ఆ ద్రవ్యమును వసూలు చేయని ఆరంభించను. తర్జన భర్జనలు చేసి ప్రభుత్వపు పన్ను కట్టి ఖచ్చితముగా ప్రోగు చేయని ఆరంభించను. స్వామి వారి మీద కేకలు వేయటూ వారు ఏ విధముగానైనా తప్పుకున్న ప్రయత్నించుడివో జరుగుచుండెను. ఇది ఎంతైనా చూసి శిష్యులు స్వామి మీది అందరితో ఎక్కడ పోరాడగలరు, గ్రామస్థులైన పెత్తనదారులు మోగలవలే మీ వెంట నున్నుటయే గానీ పోరాడినప్పుడు నోరెత్తలేదు, నీకేల వచ్చిన బాధ అని పలికిరి. అందులకు స్వామి ఈ గ్రామీణుల సహాయం నాకేలరా, కోదండ దీక్షాగురుడైన రామచంద్రుడే నాకు అండ, అశక్తులైన ఈ మానవాసుల సహాయం నాకేల, రామును కొరకు పాటుపడుచున్నాను, అది నా కర్తవ్యము, నాకేమీ పర్వాలేదు, మీరు చింతపడవలసిన పని లేదు కొండని బదులు చెప్పాను. ఎట్లయిననేమి ప్రాత పొద్దుల నీవు వసూలు చేసిరి, ఎవరికి నీ తప్పుకొని వీలు కాకపోయాను. పెదప ఎకరమున కింద అనే ఊరి మీద సందా వేసిరి. అందులో కొంతమంది తమకున్న భూమిని తక్కువ చేసి చెప్పసాగిరి. అప్పుడు స్వామి మీరెవరును భూమిని దాచుకొని చెప్పవద్దు అంటూ చెప్పితేనే ఈ చందా కంటే మూడు రెట్లు మీకడ రాఘవేశ్వరుడు వసూలు చేసి తీరునని చెప్పిరి. ఎవరో కొంతమంది అట్లే దాచి చెప్పిరి. స్వామి చెప్పిరయట్లే తరువాత ఒక దొంగతోము బయటపడి కేసుగా దండుగ చెల్లించిరి. చందా పోవు చేయనప్పుడు ఒక్కొక్క రోజున ఆలస్యమైనదని వెంకన్న గారు మొదలైన పెత్తందారుల మీదనే స్వామి కోపాగ్ని విరుచుకొని పడినది. ఆ కోపములను తట్టుకొనలేక ఇక నా రోజునకు మెల్లగా నచ్చడు వారు అసలు తప్పుకొనుడు వారు. ఊరిలోనొక పాడుబడిన దేవరగుడి ఉండెను, దాని రాయి రామ మందిరమునకు ఉపయోగింపదలించిరి. కానీ ఆ రాతిని మొట్టమొదట వంగి పెళ్లగించడం ఎల్లరును జంకిరి. నేనుండగా మీకేమీ భయపడవలసిన పని లేదని మొదటి స్వామి కొన్ని రాళ్లను పెళ్లగించిరి. దేవళ్ళు దయ్యములు వారిని ఏమి చేయగలవు, కన్నెత్తి అయినా చూడగలవా, విశాలమైన మందిరమును కొట్టక ఆరంభించిరి. ఊరిలోని ద్రవ్యము సాలకపోయాడు స్వామి. తామే పత్రములు రాసి అప్పు తీసుకుని పరిసర గ్రామంలో ఎందుకు భిక్షాటను ఆచరించి ధర్మగురు వచ్చి మందిరమును పూర్తిగా ఆరించరి.
పిదవకు సుమధర్మన సకల శిష్య సమేతులై ఆ మందిరమున నయనాభిరామముగా పట్టాభిరామను స్వామి నెలకొల్పిరి మహావైభవముగా ఉత్సవం ముగిసెను. ఇట్లు ఒక్క పెట్ల వారి పాల్గొన రామమందిరమును కట్టించి 3 నెలల 15 రోజులకు స్వామి ఇల్లు చేరిడి. సతి అనారోగ్యం వారి పాలకు రామాయణ కాలక్షేపము జరిగింది. పురాణ శ్రవణం ప్రతిదినమును మోదుమూడి ఎసరావు పాలకం వేకనూరు మొదలైన గ్రామముల నుండి 2 గంటలకు సరికి జన్మ తండోపతండములుగా వచ్చి కాలక్షేప కూడమని నిలుచుండేది. ఒక దినము సాయంకాలం పురాణం ముగిసిన పెద్ద స్వామి శిష్యులను కూర్చుండి ఉండగా ఏదో ప్రసంగవశమున నీ వేళ మోదుమూడి సుబ్బయ్య గారు పురాణ శ్రవణమునకు వచ్చినని ఎవరో అనది. ఈ సుబ్బయ్య గారు మోదుమూడి నివాసి వాసుదాస స్వామి వారి శిష్యుడు. ఈయన అప్పుడప్పుడు వచ్చి పురాణమును వినుచుండును. ఆ దినమున సుబ్బయ్య గారు వచ్చిరని కొందరును అనగా రాలేదని కొందరనని వాస్తవమునకు సుబ్బయ్య గారు వచ్చిన పురాణాంతమున స్వామిని దర్శించి వారి గడ అనుమతి కొని యోగుడు. నాడట్లేమయో జరగలేదు. ఫలహారం వంచిన నరసింహదాసు గారు నేను సుబ్బయ్య గారి భగవత్ ప్రసాదమును స్వయముగా నీ వేలు పెట్టిందని చెప్పాను. ఈ నరసింహదాసు గారును ఈయన భార్య యశోదమ్మ గారును స్వామి యందు అత్యంత భక్తి గల శిష్యులు. ఒక పెట్ల వారి పాల్గొన వీరింటి కడనే స్వామి బస చేసేది వారు. ఈ దంపతులు మహాపవిత్రుడు. ఇట్లు నాడు సుబ్బయ్య గారు వచ్చిననియూ రాలేదనియూ వాదోపవాదములు జరగగా స్వామి రేపు వచ్చినప్పుడు గనుగొందములు ఎమ్మనిది. ఆ రెండవ నాడు సుబ్బయ్య గారు రానే వచ్చింది. ఆయన అడుగగా నేను నిన్న రాలేదని చెప్పాను. అప్పుడు స్వామియు శిష్యులను సుబ్బయ్య గారి రూపమున ప్రసాదమును స్వీకరించిన వాడు సర్వేశ్వరుడి అని నిశ్చయించి ప్రమోదపడిది. వంచించి ఎట్టి విలాసములను నెరపి మరల తరువాత అది ఎట్లెట్టో ఒకట్లు బయటపడినట్టు చేయుట భగవత్ స్వభావము. వైభవముగా పురాణ కాలక్షేపము 1 నెల గడిచను. ఆ సమయమున దివిలో జ్వరం సలిజ్వరముల బాధ అపరిమితముగా నుండెను. పురాణము చదువుతున్న స్వామి 2వ కుమారుడు జ్వరపడెను. 2-3 రోజులకు వెంటనున్న 4వ కుమారుడిని జ్వరము వచ్చెను. క్రమముగా పరగ్రామముల నుండి వచ్చి ఉన్న భాగవతులందరూ జ్వరముతో కుప్పలు తెప్పలుగా పడిపోయి కడక స్వామికి నీ వచ్చెను. పురాణం ఆగిపోయాను. ఇట్లా పురాణం ఆగిపోయినదని ఇంటికి తెలియజేసిరి. గృహమునొద్ద పెద్ద కుమారుడు 3వ కుమారుడును ఉండరి. 3వ కుమారుడప్పుడు తర్కశాస్త్ర అభ్యాసము చేయుచుండెను. ఇంటి దగ్గర విషయమును సవరించుడై పెద్ద కుమారుడిని తక్కపాఠం ఆపించి పురాణమునకు దమ్మును పంపాను. ఆయన వెళ్ళు వరకు అతడి వారి పరిస్థితి అట్లుండను. చదువుడికి ఎవరినో అడ్డుపెట్టుకొని కొలది దినములు అట్లే పురాణము సాగించను. ఇంతలో స్వామియు 2వ కుమారుడును మెల్లగా లేచను. అత్తగేలకు ఆ పురాణమును ముగించి రామ పట్టాభిషేకమును గావించిది. ఇంటికి వచ్చిన పెదప కూడా స్వామి 2వ కుమారుడును చిన్న కుమారుడును ఆ జ్వరముతో ఒక 1 సంవత్సరము బాధపడింది. స్వామి ఒకవెట్ల వారి పాలెం పురాణం ముగించి వచ్చిన పెద్ద రాతమ్మ గారికి రక్త విజయోచరములు ఆరంభించను. ఎన్ని చికిత్సలు చేసను అవి ఆగక క్రమక్రమముగా వృద్ధి నిందను. అది అంటుజాడ్యముగుడిచే వరుసగా నింటిలోని వారికి ఎల్లరికను వ్యాపించను. రాత్రుడు పరుణకు వచ్చిన జీతకాండకును నా వ్యాధి కలిగను. ఇంట్లో స్వామి 3వ కుమారుడును చిన్న కుమార్తెను తప్ప మిగిలిన వారెల్లరూ దానికి లోనైది. ఎవరి లోపము వారిది కానుండను. ఇంట వంట చేయువారు కూడా లేరైది. ఏమిరా సర్వేశ్వర ఇట్లు చేసిందని స్వామి విచారపడకుండగా చావల నుండి ఒక శిష్యురాలు వచ్చి అది ఎంతైనా చూసి వెంటనే ఇంటికి తన తల్లిని పంపెను. ఆమెయు స్వామి శిష్యురాలే. అట్లు వచ్చి ఆమె ఎట్లెట్లో వంట పని చేయుచుండను. రాధమ్మ గారికి వ్యాధి తీవ్రమై గంటకు 4-5 చొప్పున విరోచనములకు చుండను. క్రమంగా ఆమె కృషించిపోయాను. ఆమెకు పరిచర్య చేయుచు రామదాసుని శిష్యుడప్పుడు స్వామికి చాలా జాల తోడాయను. ఆమె ఔషధములను విసుగు చెంది ఇక మంగళనన్ను ఔషధములను నామల వారవేసిరి. వ్యాధి ప్రబలి ఒక దినమున ఆమె సుఖదప్పి మాట్లాడలేకపోయాను. వైద్యుడైన అర్చక స్వామి చూసి బాబు నాడి అందుట లేదని స్వామి చూశాను. చేతి ఎందు నాడి కనిపించుటలేదు. ఆమె ఇక జీవించున్నాను ఆశ వదలుకొని స్వామి ఈవలకు వచ్చి ఇంటి వసారా అరుగు మీద కూర్చుండి సమీపమున్న దేవాలయం వైపునకు చేతులు జోడించి ప్రభు పరమనీశుడనైన నన్ను నీకు నీవై వచ్చి గైకుని బ్రహ్మవేత్తలు చే గౌరవింపజేసేటివి. భోక్తవై కర్తవై రోచితివి. కాపురమిపుడు నడి సముద్రమున ఉన్నట్లున్నది. ఒక దరి పట్టలేదు. ఈ సమయమున ఈ ఆపత్తు కలిగిన నేను కావలేను. ఈ సంసారమును ఈ పిల్లలను ఇదివారవరు పుట్టక తోడనే ప్రసాదించిన మీ పదకమల సేవకి ఇప్పుడు ఇట్లా విఘ్నమును కలిగింతువా. ఈ సంసార భారమును పైన వేసుకుని
భజనమును కూడా దూరస్థుడు నవ్వుతున్న సర్వేశ్వరాయన దుఃఖపడెను. వెంకటదాస స్వామి శోకించరగానే యూరియన్ తెలివారాబాలు గోపాలం వారి ముంగిరి, స్వామి మీరు దుఃఖించిన మేము భరింపలేము, మీకిట్టి ఆపత్తు రాదు, మీ తపస్సు గొప్పది, మీరు ఆశ్రయించిన దేవుడు గొప్పవాడు, మేము ఓదార్పగల సమర్థులము కాము, మీరు శాంతింపవలనని ప్రార్థించిరి. ఉదయమున చీకటితో పోయిన నాడు రాధమ్మ గారికి మరల 10 గంటలకు సరికి యథాపరిధిగా యథామిధికి వచ్చను. క్రమక్రమంగా నామకు ఆరోగ్యము కుదిరను. ఎవరికో ఒకరి వ్యాధి వచ్చుటయు అది ప్రబలుటయు అంటే సమయమున స్వామి భగవాన్ని మీద విసుక్కొరటయు నాటి నుండియో ఆపత్తు తగ్గుటయో వారి కుటుంబమున పరిపాటి ఆయను. ఒక 10 పెద్ద కుమారుని తనయునకు జబ్బు చేసి సంధించను. ఇద్దరు తృప్తి పెట్టలేకపోవచ్చుండేది. ఒక వైద్యుడు వచ్చి చూసి ఇక లాభము లేదు, పిల్లవాడు బ్రతుకుడని వెళ్ళను. అందరినూ దుఃఖించుచుండరి. అంత స్వామి కోపపడి, ఆయువునకు కర్తలు వైద్యుల, వాళ్ళకేమి తెలియను, భగవన్నామము చేయుడని అందరితో చేయించుచు మధ్యాహ్నం 2 గంటలు మొదలుకొని రాత్రి 10 గంటల వరకు మంత్ర పురశ్చరణము గావించరి. అర్ధరాత్రము సరికి సంధి తిరిగిపోయాను. తెల్లవారు వరకు పిల్లవాడు హాయిగా తేటకు వచ్చును. వృద్ధగడిని చెప్పిన వైద్యుని పిలిపించి స్వామి చూడమని చెప్పాను. అప్పుడు అతడు, అయ్యా రోగము పెద్దది, మీ తపోమహిమ వలన మరల్చిద్దరి, నేను అసత్యము చెప్పలేదనను. ఇట్లు వారి జీవితమును చూపిన భగవన్ మహిమలు లెక్కకు మిక్కుటముగా ఉండాలి.